एवी सुब्बारेड्डी भूमा अखिल प्रिय पंचायती इप्पुडु बाबू कोर्टुकु चेरिंदी। चंद्रबाबु नायडु ई इश्यूकु संबंधिंचि त्री मैन कमिटी एर्पाटु चेसि निवेदिक इम्मनि आदेशालु जारी चेशाडु। अयिते उप्पु निप्पुला उन्न भूमा अखिल प्रिय एवी सुब्बारेड्डीलनु आयन कलपगलुगुताडा लेक एवरिनो ओकरिनि पार्टी नुंचि बयटकु सागनंपुताडा अन्न चर्च अयिते जोरुगा सागुतोंदि। దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు। దామోదర్ ప్రసన్న నిన్నటి రోజు నంద్యాల జిల్లాలో జరిగిన పరిణామాల ఫలితంగా చంద్రబాబు నాయుడు సీరియస్ గా అయ్యాడు। ముఖ్యంగా మొన్న రాత్రి జరిగిన ఏబీ సుబ్బారెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు ఏబీ సుబ్బారెడ్డి మీద అఖిలప్రియ వర్గం జరిగిన దాడి చేసిన దాడి తర్వాత జరిగిన పరిణామాలతో అఖిలప్రియతో పాటు ఆమె భర్త అదే విధంగా మరో అనుచరులు మొత్తం 9 మంది మొత్తం 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు। ప్రస్తుతం అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్ తో పాటు మరో ముగ్గురు రిమాండ్ లో ఉన్న పరిస్థితి। ఈ దీనికి సంబంధించి ఏదైతే నంద్యాల జిల్లాలో నంద్యాల నియోజకవర్గం లేక లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవుతున్న సమయంలోనే పాదయాత్ర లోకేష్ కు ఎంటర్ అవుతున్న సమయంలో జరిగిన ఈ దాడి ఘటన పై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా అయ్యారు। దీని విషయం మీద ఆయన త్రీమ్యాన్ కమిటీ నియమించారు। ముఖ్యంగా గతంలో చాలా కాలం నుంచి 2000 ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాతనే అటు ఏబీ సుబ్బారెడ్డి అఖిలప్రియ వర్గాల మధ్య వివాదాలు మొదలయ్యాయి। తర్వాత భార్గవరామ్ ఎంటర్ అయిన తర్వాత ఆ పరిస్థితి మరింత తీవ్రమైంది। దీంతో ఓ ఏబీ సుబ్బారెడ్డి మీద ఒకసారి అత్యాచారం జరిగింది, మరోసారి రాళ్ల దాడి జరిగింది। దీంతో పాటు ఈ భూములు వారికి ఉన్న వ్యక్తిగత వ్యాపారాలు ఆస్తుల విషయాల్లో గొడవ పడి కొంత హైదరాబాద్ లో ఒక కేసులో అఖిలప్రియ అరెస్ట్ కావడము పలు రోజుల పాటు రిమాండ్ లో ఉండడం కూడా జరిగింది। ఈ నేపథ్యంలో తాజాగా వారి మధ్య మరోసారి దాడి ఘటనతో వారి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి। ముఖ్యంగా పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర అదే నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు వారిద్దరూ గొడవ పడడం అది రచ్చకెక్కడంతో అధినేత ఈ విషయం మీద చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది। ముఖ్యంగా దీనికి సంబంధించి త్రీ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసి ఎందుకు వీరు గొడవ పడుతున్నారు, వీరి గొడవలు ఆగిపోతే ఎవరినో ఒకరి పార్టీ నుంచి బయటికి పంపడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది। ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏబీ సుబ్బారెడ్డి కూడా రాజకీయంగా కొంత బలపడ్డాడు। ఆయన తన కుమార్తెను బోండా ఉమా మహేశ్వరరావు కుమారుడికి ఇచ్చాడు। ఈ నేపథ్యంలో అటువైపు నుంచి అతను రాజకీయంగా బలపడినట్టు తెలుస్తుంది। రెండు వైపుల రాజకీయంగా బలంగా ఉన్న నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో కొంత ప్రభావము ఏవి సుబ్బారెడ్డి చూపే అవకాశం ఉంది, అదేవిధంగా ఆర్లగడ్డలో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది। ఈ ప్రభావం వల్ల అతను పార్టీ గెలుపుకోవటం నిర్దేశించే పరిస్థితిలో ఉన్నాడని అనుకున్న నేపథ్యంలో కానీ పార్టీని సుప్రీం పార్టీలో పార్టీ చెప్పినట్లే నడవాలి, కానీ వీరి మధ్య వ్యక్తిగత విభేదాలతో పార్టీని బలహీనం చేయకూడదు। ముఖ్యంగా వచ్చే ఎన్నికలు చాలా పార్టీకి అత్యంత కీలకమైనవి, ప్రతిష్టాత్మకమైనవి। ఈ ఎన్నికల ముందు ఈ విధంగా గొడవ పడడం చాలా పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది। ఇక్కడ వీరిని వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల గ్రూప్ తగాదాలు బయటకు వచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టుకునే పరిస్థితి ఉంటుందని భావించిన చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఇద్దరిని పిలిపించి వార్నింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది। అంతేకాకుండా ఇందుకు సంబంధించి త్రీమ్యాన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆయన అసలు ఏం జరిగింది, ఎక్కడ గొడవ మొదలైంది అన్న విషయం మీదనే ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే ఆయన వీరితో మాట్లాడే అవకాశం ఉంది। ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయంలో వారితో చర్చించే అవకాశం ఉంది। మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏ వన్ ముద్దాయిగా అఖిలప్రియ ఉంది, ఏ లెవెల్ ముద్దాయిగా ఆమె భర్త, ఏ నైన్ ముద్దాయిగా ఆమె భర్త భార్గవరామ్ ఉన్నాడు, మొత్తం మీద చూస్తే ఈ కేసులో 11 మంది ఉన్నారు। బిఏ మోహన్ తో పాటు మరికొంత మంది ముఖ్య అనుచరులను కూడా ఈ కేసులో ముద్దాయిగా చేశారు। మరోవైపు ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియ కౌంటర్ కేసు కూడా దాఖలు చేసింది, తమ మనుషులను కొట్టడం వల్లే తమ మనుషులు తిరగబడి కొట్టారని కూడా। అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదైనట్టు లేదు। మొత్తం మీద ఏవి సుబ్బారెడ్డి ఈ విషయంలో నిన్న 11 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పినప్పటికీ పార్టీ పెద్దలు చెప్పడంతో ఆయన ఆ సమావేశాన్ని ఆఫ్ చేసి పార్టీ వర్గాలతో చర్చిస్తున్నట్లు సమాచారం। మొత్తం మీద అయితే ఇద్దరికి న్యాయం చేస్తాం, కానీ ఇద్దరు రోడ్డును పడి కొట్టుకోకుండా అంటూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇటు పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ వీరు మాత్రం మానలేదు। ఈ పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబు తీసుకునే నిర్ణయంతో ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు బయటకు వెళ్తారో, లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తారా, లేకపోతే ఒకరిని బయటికి పంపుతారా అన్న విషయం మీద నంద్యాల జిల్లాతో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా చర్చ మారింది ప్రసన్న। రైట్ దామోదర్, థ్యాంక్ యూ।